గిన్ని కథలుంటాయి. ఆడవిల్లని చంపుతుంటే ఎవ్వరు రాలే, ఎవ్వరు చూడలే, గాని ఆమెను చంపిన వాళ్ళ సంగతి చూస్తే మాత్రం అందరు ఉరికొచ్చి మాట్లాడవట్రి. ఢిల్లీకెంచి అక్కుల సంఘం దిగే కోట్లు ఎంక్వైరీలు చేయవట్రి. అరే అట్లా కాల్చి చంపితేనే మళ్ళీ ఒకటి ఆడవిల్లలు తెరువు ఓడ అనుకోవచ్చు కదా. బయట పబ్లిక్ అంతా గిదే కరెస్ట్ అనవట్రి. ఏమనయ్యా నాకు తెలిసింది మాట్లాడినా, తోసింది చెప్పినా, అక్కుల సంఘాలు పెద్ద పెద్ద ముచ్చట నాకేం తెలుస్తాయి? షాద్నగర్ ఎన్కౌంటర్ కేసు దేశం పెద్ద కోర్టు దాకా పోయింది. రిటైర్ అయిన జడ్జి తోటి ఎంక్వైరీ చేపిస్తుందట కోర్టు. అసలు నిజమైన ఎన్కౌంటరా లేకుంటే కావాలనే కాల్చి చంపిరా అనేది తెలుస్తారట. ఎంక్వైరీ ఏమని ఓ జడ్జిని అడిగితే నా తోటి కాదు అన్నాడట. కొందరు జడ్జిల పేర్లు పంపురి, అందులోకల్ని మేము సెలెక్ట్ చేస్తామని మన సర్కారును కోరింది కోర్టు. అయితే మేము చెప్పేది పూరా విన్నాకనే ముంగట్టుకోవాలి, అప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోవద్దని కోర్టును కోరిండు సర్కార్ తరపు లాయరు. సజ్జనర్ సార్ పోయి ఢిల్లీలోనే ఉన్నాడు. దిశ కేసు ఎంత సీరియస్, ఎన్కౌంటర్ ఎందుకు చేయవలసి వచ్చింది, వాళ్ళు పోలీసుల మీద కెట్ట మలరబడ్డది, ఎన్కౌంటర్ చేయకుంటే ఎంత పని అయ్యేది, మొత్తం వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించిండట సారు. రేపు మళ్ళొక పారి విచారణ జరగబోతున్నది. ఇదిట్లుంటే అక్కుల సంఘం 4 రోజులు తిరిగి అన్ని వివరాలు రాసుకపోయింది. ఇంకో దిక్కు తెలంగాణ పోలీసుల ఎంక్వైరీ కూడా నడుస్తున్నది. గాంధీ దవాఖాన్లో ఉన్న డెడ్ బాడీల సంగతి శుక్రవారం తేలుతుంది ఇక.